కరీంనగర్ జిల్లా మానకొండూరులో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తెలిపారు. ఉత్సవాల నిర్వహణపై ఆయన ముఖ్య నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ సాధించుకుని అభివృద్దిలో దూసుకెళ్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. తెలంగాణ ఏర్పడి 9 ఏళ్లు పూర్తవుతుండటంతో దశాబ్ది ఉత్సవాలను జరుపుకోవడం ఎంతో సంతోషకరమన్నారు. మానకొండూరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో దశాబ్ది వేడుకలను అత్యంత వైభవంగా జరిగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎక్కడ ఉన్నది అని అంటే, ఇవాళ భారతదేశంలోని 29 రాష్ట్రాలు కూడా తెలంగాణ వైపే వేలెత్తి చూపే విధంగా, అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ వేలెత్తి ఏ రాజ్యాంగ నిర్మాణం ప్రకారం ఏ దేశ అభివృద్ధిని అయితే కోరుకున్నా ఉన్నాడో అవన్నింటికి దిక్సూచిగా నిలబడి చూచే విధంగా ఇలా అంబేద్కర్ బొటన వేలి సాక్షిగా మన తెలంగాణ రాష్ట్రాన్ని అత్యంత అభివృద్ధి పథంలో తీసుకుపోయినటువంటి విషయాలలో ఆ ప్రభుత్వంలో మేమందరం భాగస్వాములు అన్నందరూ కూడా మేము గర్వపడతా ఉన్నాం. మరి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఇవాళ దేశాభి ఉత్సవాలు అనేటివి మనం అందరం కూడా చూసినాం. మన అంబేద్కర్ 125 విగ్రహాల ఆవిష్కరణ ఎంత ఘనంగా నిర్వహించడో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన అందరికి తెలుసు. అలాగే ఈ దేశాభి వజ్రోత్సవాలు కూడా ఎంత ఘనంగా నిర్వహించడమో ఈ దేశ సార్వభౌమత్యాన్ని చాటే విధంగా మనం